థ్యాంక్ యూ రాజుగారు, థ్యాంక్ యూ దేవిశ్రీ ప్రసాద్ గారు. అండ్ దేవి గారు నరేష్ గారి గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మనం ఆయన్ని కామెడీలో చాలా సినిమాల్లో చూసాము, బట్ గమ్యం సినిమాలో చూసాము, బట్ దిస్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ వీ లవ్డ్ యూ రవి. థ్యాంక్ యూ నరేష్ గారు. నరేష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఈ జర్నీ, ఈ సినిమా జర్నీ అక్టోబర్ 13, 2016 నాకు బాగా గుర్తండి. మా పాప పుట్టిన 2వ వారం కాల్ వచ్చింది వంశీ గారి దగ్గర నుంచి, అలాగా కలవాలనుకుంటున్నారంటే ఏం సార్ అంటే ఇలాగ మహేష్ గారి సినిమాకి గురించి మాట్లాడాలంటే నాకు అర్థం లేదు, మహేష్ గారి సినిమాలో నేనేంటి, ఓహో కామెడీ ఏదైనా ఉంటుందేమో అని. సరే ఏదన్నా మంచి కామెడీ క్యారెక్టర్ అని వెళ్ళి కూర్చున్నానండి. దాని తర్వాత ఆయన ఒక 20 మినిట్స్ నరేషన్ ఇచ్చారు. నాకు ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగింది అంత సినిమా కథ అంతా చెప్పిన తర్వాత, సార్ ఈ క్యారెక్టర్ నన్ను ఎలా ఊహించుకున్నారు మీరని. ఎందుకంటే చాలామంది డైరెక్టర్స్ అండి, అంటే ఒక పందాలో చేస్తున్నప్పుడు అండి ఓన్లీ కామెడీ 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 చేసుకుంటూ వచ్చాను ఇన్ని నా జర్నీలో. సో ఈ యాంగిల్ ఎలా చూశాడు ఈయన అని నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. అండ్ దాని తర్వాత సార్ మహేష్ గారికి తెలుసా అంటే లేదు సార్, ఆయనే ఫస్ట్ మీ పేరు చెప్తే ఆయన కూడా ఓకే అని మిమ్మల్ని అడగమన్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అనిపించింది అండి. ఎందుకంటే ఒక కామెడీ చేయటం ఓకే కానండి, ఒక సీరియస్ క్యారెక్టర్ కూడా చేస్తారని నమ్మించినందుకు మహేష్ గారికి అండ్ వంశీ గారికి నేను కృతజ్ఞతలు ఎప్పుడు నా జీవితాంత కృతజ్ఞతలు అండి. అండ్ దాని తర్వాత దేవి గారు ఒక ఫంక్షన్లో కలిసామండి. దాని చేసి అప్పుడు ఆయన అన్నారు మొన్న న్యూయార్క్లో వంశీ గారు కథ చెప్పారండి, అంటే అప్పటికి ఇంకా మొత్తం కథ నేను వినలేదండి. అంటే మీ క్యారెక్టర్ మీరు అసలు నాకు ఫస్ట్ దేవి అంతా చెప్పి మన వంశీ గారు అంతా చెప్పిన తర్వాత దేవి క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటుందని అడిగితే ఒక 10 నిమిషాలు ఆలోచించిన తర్వాత నాకు తెలియట్లేదు బడ్డీ నువ్వే చెప్పంటే నీ పేరు చెప్పారు. ఐ వాజ్ లైక్ సో థ్రిల్డ్ బికాస్ దట్ వాజ్ ద బెస్ట్ చాయిస్ అన్నారు. థ్యాంక్ యూ దేవి. అక్కడి నుంచి ఆ సినిమా కష్టపడాలి, బాగా కష్టపడాలని నాకు ఒక ఉత్సాహం వచ్చింది. అండ్ 45 ఇయర్స్ నుంచి వైజయంతి మూవీస్ అంటే ఒక పెద్ద సంస్థ, ప్రతి ఒక్కరికి ప్రతి హీరోకి కానివ్వండి ప్రతి టెక్నీషియన్స్కి ఆ సంస్థలో చేయాలనుకుంటారు. అండ్ May 9th మహానటి అలాగే జగదేకుడు అతలోక్ సుందరి ఇప్పుడు మహర్షి. ఐ థింక్ సో నెక్స్ట్ దత్త గారు మీరు May 9th ఇంకో సినిమా, ప్రతి సంవత్సరం May 9th ఒక సినిమా మీరు రెడీ చేసుకోవాలి. అండ్ ఒకే దెబ్బకి 3 పెట్టలు అన్నట్టు నాకు పీవీపీ గారు, దిల్రాజు గారు అండ్ వైజయంతి మూవీస్ 3 టాప్ బ్యానర్స్లో చేయటం అండ్ దిల్రాజు గారితో ఫస్ట్ టైం అండ్ అందరితో ఫస్ట్ టైం అండి. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా మాట్లాడడం ఉంది. అండ్ గురుమూర్తి గారు అండి, ఆయన ఈ సినిమా చూసినంతసేపు అండ్ ఈ వన్ ఆఫ్ ద అంటే ప్రతి ఒక్కరు రాజీవ్ గారు కానివ్వండి, కమల్ గారు కానివ్వండి, పృథ్వీ గారు కానివ్వండి, పోసన్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు రావు రమేష్ గారు కానివ్వండి, గురుస్వామి గారు కానీ, ఎవ్రీ వన్ లివ్డ్ అప్ టు ద క్యారెక్టర్. అండ్ వంశీ గారి గురించి చెప్పాలండి, నేను ఏ రోజు అంటే 2 ఇయర్స్ నుంచి ఆయన ఫస్ట్ పాండిచ్చేరిలో నాకు చెప్తే అంత అయిపోయిన తర్వాత సార్ ఒక 5 చోట్ల ఏడిపోయిందంటే లేదు సార్, 7 చోట్లు మీరు ఏడ్చారు అన్నాడు. ఆయన అన్నీ నోట్ చేసుకుంటూ అంటే మా కథ చెప్తున్నప్పుడు ఆపోజిట్ పర్సన్ రియాక్షన్స్ కూడా నోట్ చేసుకునేవారండి. అండ్ నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే 71 సీన్ ఏంటని చెప్పమంటే ఇప్పుడు చెప్పేస్తారు, ఆయన సీన్ పేపర్ చూసుకోకర్లేదు, ఆర్టిస్ట్ దగ్గర సీన్ పేపర్ ఉంటుంది, అంత మెమరైజ్ అంటే ఆయనకి మొత్తం స్క్రిప్ట్ అంత మెమరైజ్ చేసుకున్నారు. అండ్ మహేష్ గారు ఇట్స్ బీన్ అ గ్రేట్ టైం వర్కింగ్ విత్ యూ అండి. ఆయన మహేష్ గారితో అంటే ఒక సీన్ మూడ్ ఎలా ఉంటుందంటే ఆయన మహేష్ గారిని చూస్తే తెలిసిపోతుంది. ఆయన కాలేజ్ సీన్ చేసినప్పుడు అలా చాలా సరదాగా ఉండేవారు, బట్ కొంత ఒక సీరియస్ సీన్ చేసేటప్పుడు హీ మెయింటైన్స్ దట్ మూడ్, అంటే పొద్దున్నే సాయంత్రం దాకా ఆ మూడ్లోనే ఉండేవారు. అండ్ దట్స్ అంటే ప్రతి అంటే హీ ఇస్ అంటే ఒక చిన్నది రియాక్షన్ కూడా హీ అంటే ఆయనకి పర్ఫెక్ట్గా చేయాలండి. సో ఆ పర్ఫెక్షన్ నేను ఇప్పటివరకు నేను ఓకే చేసామో పర్లేదా డైరెక్టర్ ఓకే అన్నారు అనుకుంటే, బట్ పర్ఫెక్షన్ అన్నదానికి మహేష్ గారు అండి నిదర్శనం. అండ్ ఇవాళ అంటే మా ఫాదర్ ఉండంటే చాలా హ్యాపీగా ఉండేదని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక డైరెక్టర్గా గర్వపడేవాడు, ఆయన డైరెక్టర్ కంటే ముందు రైతు, ఆ రైతుగా ఇంకా గర్వపడేవాడు. అండ్ చాలా సినిమాలు చేస్తూ ఉండే, చాలా సినిమాలు చేశాను కూడా, పేరు వస్తుంది కానీ రెస్పెక్ట్ మాత్రం కొన్ని సినిమాలకు వస్తుంది. మహర్షి నాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చింది. అండ్ నాకైతే ఎలా ఉందంటే రిలీజ్ రోజు పొద్దున్నే ఫోన్లు అంటే ఆయన నాకు వంశీ గారు చెప్పారు, సార్ చూడండి ఈ సినిమా తర్వాత మీకు ఎన్ని ఫోన్లు వస్తాయని. ఓకే అనుకున్నాను. రిలీజ్ రోజు ఫోన్లు వస్తే అంటే హిట్ అన్న వర్డ్ నీ విని 4 సంవత్సరాలు పట్టిందని నాకైతే వెళ్ళిపోయి ఎక్కడ నరవాలనిపించింది ఆ హిట్కి, అంటే ఆ సౌండ్కి,
అప్పుడు అనిపించింది సక్సెస్ఫుల్ కామాలే ఉంటాయి, ఫుల్ స్టాప్లు ఉండవు. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ మాత్రం నిజం వంశీ గారు. చాలామంది ఇది ఒక ఫెయిలియర్ని తీసుకొని అది రిలేటెడ్ టు స్టడీస్ కానీ లేకపోతే ప్రొఫెషన్ కానీ వాళ్ళ లైఫ్లో ఫెయిల్ అయిపోయారు అని అనుకుంటూ ఉంటారు, కానీ దే కాంట్ డిటాచ్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ వాట్ దే ఫెయిల్డ్. అండ్ యూ వెరీ రైట్లీ సెట్ మహేష్ బాబు గారు దట్ సక్సెస్లకి కామాలు మాత్రమే ఉంటాయి, ఫుల్ స్టాప్లు ఉండదు, దానికి డెస్టినేషన్ కాదు, అది ఒక జర్నీ అని. నేను కూడా ఇంతే, ఇలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో సక్సెస్లో అలా వెళ్తూ ఉంటుంది అంతే, ఇట్ ఈస్ అ జర్నీ. ఇప్పుడు ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ వంశీ గారు, వి ఆర్ ఆల్ ప్రౌడ్ టు హ్యావ్ అ డైరెక్టర్ లైక్ యూ అండి. ఎందుకంటే సినిమా అనేది చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ మీడియం, దాన్ని చాలామంది ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు. ఆ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ అవ్వకుండా మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా తీసుకొని చూపించినందుకు, ఈ జనరేషన్లో ఉండే పిల్లలకు కూడా ఎంటర్టైన్మెంట్ అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఆల్రెడీ చాలా ఎమోషనల్గా ఉన్నాను రియలీ. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మదర్స్ డే, నాకు జన్మనిచ్చిన మా తల్లికి పాదాభివందనాలు. అమ్మా, నన్ను చిన్నప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేసి, నేను సాఫ్ట్వేర్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా వెంట ఎవ్వరు లేదు, ప్రపంచం కూడా నన్ను నమ్మలేదు, నువ్వు ఒక్కదానివే నన్ను నమ్మావు, నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే నీ వల్లే అమ్మా. ఈ సినిమా అయిపోయాక నేను ఇంటికి వచ్చాక నువ్వు నాన్న నన్ను హక్ చేసుకొని కళ్ళకు నీళ్లు పెట్టుకున్నారు, దానికన్నా విజయం ఇంకా నేనేం అడగలేను నాకు తెలిసి. ఐ థింక్ యాజ్ అ సన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. నన్ను, నేను ప్రీ రిలీజ్ కూడా చెప్పాను, నన్ను భరించినందుకు, నన్ను లభించినందుకు అని థ్యాంక్ యూ అమ్మా మీకు. నౌ కమింగ్ టు ద ఫిల్మ్, నేను ఆ రోజు ప్రీ రిలీజ్ రోజే అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను, నా టీమ్ మొత్తానికి. వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా కాస్త తక్కువే. ఫస్ట్లీ హరికి, సాల్మన్కి, మై బ్రదర్, ఎప్పటికీ నన్ను నా వెన్నంట ఉండి నన్ను నడిపించే హరిగారికి, సాల్మన్కి, మోహనన్ గారికి, సార్ ఐ మిస్ యూ హియర్ టుడే సార్, ఐ నో వాట్ యూ డన్ టు దిస్ ఫిల్మ్, థ్యాంక్ యూ సో మచ్, ప్రవీణ్ ఎడిటర్, సునీల్ బాబు ప్రొడక్షన్ డిజైనర్, రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్, అండ్ మై యుగేందర్, హీ వాజ్ రియల్లీ ద ఏంజిల్ ఇన్ ద ఎండ్ ఫర్ ద ఫిల్మ్. ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు, రాత్రి నిద్ర లేకుండా. థ్యాంక్ యూ యుగి అండ్ ఎవ్రీబడి రిలేటెడ్ టు దిస్ ఫిల్మ్. దేవి మై బాడీ, 16 years of our journey, after 17 years of our friendship journey, and I dedicate Maharshi to our friendship, the music of Maharshi to our friendship. Thank you. The way you stood by me, a background score meer ichina vidhanam gaani, I really can't thank enough to you. Oka superstar ni pettukoni Mahesh gar kuda ade annaru, oka interval ki ఎప్పుడైనా ఒక యాక్షన్ తోనో దేనితోనో ఎండ్ చేస్తారు వంశీ, అలాంటిది ఒక సాంగ్తో ఎండ్ చేసి, మళ్ళీ క్లైమాక్స్ కూడా ఒక సాంగ్తో ఎండ్ చేసి, ఒక మ్యూజికల్ నరేషన్గా చెప్పి ఇది ప్రేక్షకులకు ఈరోజు రీచ్ అవ్వడం, అది నిజంగా మీ వల్లే జరిగింది. అండ్ శ్రీమణి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అమేజింగ్ లిరిక్స్. ఒక భావాన్ని నేను ఎన్నో చెప్పాలనుకున్న దాన్ని ఒక సింగిల్ లైన్తో మీరు చెప్పేశారు ఈ సినిమాలో. అలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక మ్యూజికల్, ఒక లిరికల్ జర్నీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమణి ఫర్ ఆల్ యువర్ డెడికేషన్ అండ్ వాట్ ఎవర్ యూ పుట్ ఇన్ టు దిస్. అండ్ మొత్తం మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, మై ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, కిషోర్ గారు మీ పేరు చెప్పడం మర్చిపోయాను, రాజు గారు ఆ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు నన్ను క్షమించండి, ఎందుకంటే మీరందరూ ఈ సినిమా కోసం ఎంత ప్రాణం పెట్టారో నాకు తెలుసు, ద హోల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్, అలాగే అందరు కూడా. అండ్ కమింగ్ టు మై ప్రొడ్యూసర్స్, దత్ గారు, ఎప్పుడో 7th క్లాస్లో నేను ఉన్నప్పుడు జయదేవి వీడు అల్లోక్ సుందరి సినిమా చూసి సినిమా అంటే పిచ్చి పుట్టింది నాకు, అది ఇప్పటికీ చెప్తూ ఉంటాను. ఆ సినిమా కోసం గోడలు దూకి నాన్నతో దెబ్బలు తిన్నాను నేను. ఈరోజు May 9th రోజు అదే సినిమా రిలీజ్ అయ్యి సినిమా బిగినింగ్ వైజయంతి బ్యానర్ మీద జగదేక వీడు అతిలోక సుందరి మ్యూజిక్ వస్తుంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ అ బ్లెస్సింగ్ సార్. మే నైన్త్ అనేది తెలుగు సినిమా క్యాలెండర్ పైన వైజయంతి బ్యానర్ పేరు రాసేయచ్చు సార్, అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ సపోర్ట్, ఫర్ యువర్ కరేజ్. ఈ రోజుకి మీరు చెప్పిన మాటలు, సినిమా ఇప్పుడు కాదు, సినిమా రిలీజ్ అవ్విన వారం ముందు రోజుల ముందు నుంచి నాకు ఆయన మెసేజ్ చేసి నాకు ధైర్యం ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అండ్ పీవీపీ గారికి, ఆయన ఇక్కడ లేరు, లండన్లో ఉన్నారు, అనా థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, ద వే యూ స్టూడ్ బై మీ. మీరు సినిమా డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత, నాకు ఎడిటింగ్ రూమ్లో మీరు చూసిన తర్వాత మీరు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి, అండ్ ఈరోజు అవి నిజమవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ దిల్ రాజు గారు, ఇందాక నాకు జన్మనిచ్చిన తల్లి గురించి మాట్లాడాను, ఆయన నాకు డైరెక్టర్గా జన్మనిచ్చిన నిర్మాత. దిల్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు,
దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. నేను వాళ్ళని అంకుల్స్ అని పిలుస్తాను. ఇప్పటికీ ఈరోజే పొద్దున నన్ను భయ్యా అని పిలుమన్నారు దిల్రాజు గారు, నేను ఒప్పుకోలేదు. ఎప్పటికీ మీరు నాకు అంకలే, అంకుల్ అనే పిలుస్తాను. మళ్ళీ స్టేజ్ ముఖం కూడా అదే చెప్తున్నాను. సో దిల్రాజు గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి నా వెంట ఉండి నన్ను నడిపించి నన్ను సపోర్ట్ చేసి, ఇప్పటికీ శిరీష్ గారు, లక్ష్మణ్ గారు రోజు పొద్దున ఫోన్ చేసి, రే వంశీ కొట్టేశావురా, పెద్ద కొట్టేశావు అనే మాటలు ఫోన్లో వినిపిస్తూ ఉంటే, నిజంగా అంటే ఒక మనోడు అనే ఒక ఆప్యాయత వాళ్ళు ఉన్న విధానం. అంకుల్ మీకు పాదాభివందనాలు, థ్యాంక్ యూ సో మచ్. అంకుల్ మాత్రమే. అండ్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద ఫిలిం, ఇక్కడ చాలామంది ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు. ఈరోజు మీరు ఆ గెటప్లో మీరు ఇంట్రడ్యూస్ అయిన విధానం కానీ, మీరు చేసిన ఆ ఇది కానీ, లాస్ట్లో మీరు వచ్చి దండం పెడుతుంటే మీ కళ్ళల్లో కనిపించిన ఒక ఇది కానీ, ఐ కుడ్ సీ పీపుల్ వైపింగ్ ఇన్ ద టీయర్స్ ఇన్ ద థియేటర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పృథ్వీ గారు, 6,000 కోట్లు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ కమల్. గురుస్వామి గారు, మేము దొరకడం మీ అదృష్టం గారు, మీరు మాకు దొరకడం మా అదృష్టం. నేను ఇది సభాముఖంగా చెప్తున్నాను, మేము థియేటర్లో సినిమా చూసాం, ఆ రోజు మీరు చెప్పిన డైలాగ్కి, మహేష్ గారి ఇంట్రడక్షన్కి ఎన్ని ఎలా రెస్పాన్స్ ఉండిందో, మీ మాటలకు అంత రియాక్షన్ ఉండింది. వ్యవసాయం చేస్తున్నావు తాత, ఏం చేస్తున్నావు తాత అంటే వ్యవసాయం చేస్తున్నాను బాబు అన్న తర్వాత అందరూ వదిలేశారు కదా అంటే, నేను కూడా వదిలేస్తే మీరు ఏం తింటారు బాబు, ఒకడు తినాలంటే ఇంకోటి పండించాలి కదా అన్న మీరు అన్న మాటలు ఈరోజు మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఆ క్యారెక్టర్ తీసుకున్న విధానం కానీ, చేసిన విధానం కానీ మీకు పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమల్ అండ్ పోసాని గారు, ఆయన రిలీజ్ ముందు నుంచి ఫోన్ చేసి, నానా నువ్వు పెద్ద కొడుతున్నావు నానా, నువ్వు ధైర్యంగా ఉండు నానా అని ఆయన వొకాబ్యులర్లో ఆయన చెప్తూ ఉండడం, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. మీరు నాకు, మీరు నిజంగా అంటే అక్కడ ఈవెన్ ఇన్ ద సెట్ కూడా, చిన్న హీటప్ ఉన్న సెట్లో కూడా మీరు వచ్చి పక్కన నిల్చొని ఏదో ఒక మాట అనేసరికి చాలా లైట్న్ అయిపోయేది సెట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ యునో సపోర్ట్. అండ్ ఎవ్రీబడి, ప్రకాష్ రాజ్ గారు, జగపతి బాబు గారు, జయసుధ గారు, సాయి కుమార్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది, నేను ఎవరన్నా మిస్ అయితే నన్ను క్షమించండి. అండ్ పూజ, థ్యాంక్ యూ సో మచ్ ద వే మీరు తీసుకున్న, నువ్వు తీసుకున్న క్యారెక్టర్ కానీ, నువ్వు చేసిన విధానం కానీ, థ్యాంక్ యూ సో మచ్ పూజ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఇఫ్ ఐ మిస్డ్ ఎనీబడి ఐఎమ్ రియలీ సారీ. అండ్ నరేష్ గారు, నరేష్ గారికి అందరూ, నరేష్ గారు ఇందాక థ్యాంక్స్ అని మాకు చెప్తున్నారు సార్, నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ద వే యూ సపోర్టెడ్ ద విజన్, ద వే యూ టుక్ ద క్యారెక్టర్, ద వే యూ ప్లేడ్ ఇట్. ఈరోజు రవి అనే క్యారెక్టర్, నేను మీ ఇమోషనల్ పోస్ట్ చూసి నిజంగా టచ్ అయ్యాను ట్విట్టర్లో. ఎక్కడో అల్లర్లో రవిగా పాత్ర స్టార్ట్ అయ్యి నిజంగా ఇప్పుడు మళ్ళీ రవిగా ఒక పాత్ర, నాకు నిజంగా తెలియదు సార్ మీ సినిమాలో రవి అని, మీ అది జస్ట్ పేరు పెట్టాము. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అన్ ఇమోషనల్ జర్నీ. ఈరోజు మీ నాన్నగారి గురించి చెప్పారు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫాదర్ సార్, అండ్ ఐ ట్రూలీ మిస్ హిమ్ టుడే ఆన్ ది స్టేజ్. అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన స్టేజ్ మీద ఒక మాట అన్నారు, వంశీ ఈజ్ మై యంగర్ బ్రదర్ అని. అది మాటల్లో కాదు అని, అది అది నిజంగా సార్. ఐ గెట్ ఇమోషనల్ వెన్ ఐ టాక్ అబౌట్ యూ, బట్ ద వే యూ సపోర్టెడ్ మీ, ద వే యూ చెరిష్ ఎవ్రీ మూమెంట్ ఇన్ దిస్ జర్నీ. ఎక్కడో మీ కథ కింద ఎవరైనా డైరెక్టర్ వస్తే మీకు వచ్చి ఆ కింద కథ చెప్తారు, ఆ కింద కథ చెప్పి మీరు ఓకే అంటే వెళ్ళిపోతారు. మీ ఇంట్లోకి ఎంతమంది ఎలా ఎంటర్ అయ్యారో నాకు తెలియదు, కానీ ఒక 2 డేస్ బ్యాక్ నేను మీరు హోమ్ థియేటర్లో పిల్లలతో, నమ్రత గారితో, మీ ఫ్రెండ్స్తో సినిమా చూసింది, దట్ ఈస్ మై అచీవ్మెంట్ సార్. ఫ్రమ్ ద డ్రాయింగ్ రూమ్ డౌన్ టు యువర్ హోమ్ థియేటర్ అప్, ఐ థింక్ ఆ రోజు మీరు నాకు చెప్పిన మాటలు, దట్ విల్ బి వన్ ఆఫ్ మై మోస్ట్ మెమొరబుల్ నైట్స్ నిన్నగాక మొన్న. ఆయన నాతో పక్కన కూర్చొని సినిమా చూసి, ఆ సినిమాలో ప్రతి ఒక్క మూమెంట్కి నన్ను అలా పట్టుకొని, నా చేతి అలా పట్టుకొని, వంశీ యు మేడ్ అ క్లాసిక్ మ్యాన్, యు మేడ్ అ ఎపిక్, బిలీవ్ ఇట్ అని ఆయన చెప్పిన మాటలు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ త్రూ అవుట్ అండ్ టిల్ టుడే. ద వే యూ బీన్ డ్రైవింగ్ మీ, డ్రైవింగ్ మై స్పిరిట్స్, డ్రైవింగ్ ద స్పిరిట్స్ ఆఫ్ దిస్ ఫిలిం. నిజంగా మీకు అవసరం లేదు, యు ఆర్ సచ్ అ బిగ్ సూపర్ స్టార్, యు అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ దట్ యూ కెన్ ఆస్క్ ఫర్, బట్ ద వే యూ గేవ్ దట్ సపోర్ట్ టు మీ. అండ్ ఈరోజు మహర్షి ఇలాగా ఉంది అంటే దానికి ఐ థింక్ మోర్ దెన్ 80% రీజన్ ఇస్ మహేష్ గారు. ద వే హీ సపోర్టెడ్ ద ఫిలిం, ద వే హీ స్టూడ్ బై ద ఫిలిం, ఆయన తీసుకున్న ప్రతి పాత్ర, ఆయన చేసిన ప్రతి ఒక్క
ఒక అంటే ఎవ్రీ న్యూయాన్స్ ఇన్ ద ఫిలిం, ఒక ఇమోషన్ కానీ ఒక రియాక్షన్ కానీ ద వే హీ గేవ్ ఇట్, అండ్ టుడే అది తెలుగు ప్రేక్షకులకి రీచ్ అయింది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ దట్ వీఆర్ గెటింగ్ దిస్ రిజల్ట్. అండ్ ఇంకో ముఖ్య విషయం, తెలుగు సినిమా ప్రేక్షకులకి, మహేష్ బాబు ఫ్యాన్స్కి, మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఫర్ దిస్ రిజల్ట్. ఒక మంచి సినిమా తీస్తే దాన్ని మీరు ఎలా ఆదరిస్తారు? సుమా గారు చెప్పినట్టుగా ఒక గుండెని చల్లబరిచే సినిమా ఇది. నేను ముందే చెప్పాను, ఇది మైండ్కి చెప్పే సినిమా కాదు, మనసులకు చెప్పే సినిమా అని. మనసుతో మీరు ఈ సినిమాను చూశారు, అందుకే ఈరోజు మీరు ఇంతగా మాకు ఈ ఆనందాన్ని ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ అందరూ ఈ సినిమా రైతుల గురించి ఏదో మేము ఏదో చెప్పామంటున్నారు, కానీ కాదు. మేము రైతుల గురించి ఒక క్వశ్చన్ చేయలేదు, రైతుల గురించి ఒక సిస్టమ్ని క్వశ్చన్ చేయలేదు ఎవరిని. ఒక రైతు దూరం అవడం వల్ల, రైతు మీద మనం ఒక ఆర్టికల్ వస్తుంటే మనం సింపతి చూస్తున్నాం, మనం రేజ్ అవుతున్నాం, కానీ ఇప్పుడు ఆ సింపతి మనం మీద మనం చూపించుకోవాల్సిన టైం వచ్చింది అని థాట్ ప్రవోక్ చేసిన సినిమా ఇది. యు ఆర్ నాట్ షోయింగ్ సింపతి ఆన్ ఫార్మర్స్, ఇట్ ఈస్ బికమింగ్ అ సింపతి ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్. అండ్ వీ గేవ్ ద సొల్యూషన్స్ ఆల్సో. ఇది చాలా పెద్ద సొల్యూషన్స్ కాదు, ఇది మీరు చేయలేని సొల్యూషన్స్ కాదు, చాలా సింపుల్గా నిజంగా అడాప్టబుల్ సొల్యూషన్స్. అండ్ ఐ థింక్ ఇట్స్ టైమ్ టు స్టార్ట్, అండ్ వీఆర్ ఆల్సో స్టార్టింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు సినిమా చూసి మెసేజ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మా ఎకరం, మా పృథ్వీ గారు చెప్పినట్టు మేము వెళ్ళి వ్యవసాయం మొదలు పెట్టాలి, ఇప్పుడు ఒక ఎకరం కొనుక్కోవాలి అనే ఒక ఫీలింగ్ థాట్ ప్రవోక్ చేసి చేసిన సినిమా ఇది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ మేకింగ్ ఇట్ సచ్ ఎ బిగ్ వన్ అండ్ సచ్ ఎ ఎపిక్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. బట్ దీంతోపాటు మాకు రెస్పెక్ట్ని, మాకు మీరు ఇచ్చిన రెస్పెక్ట్ని, మాకు ఇచ్చిన గౌరవాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. దానికోసం మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. Thank you, Vamsi Garu. Keep making good movies like this and we will make it a hit. Chandamami Che Venala Gurinchi, Mahesh Babu Gariki Perigetuvanti Andam Gurinchi, Manam Cheptune Untam. Rajakumarudu Cinema Nunchi Ippatavarku Cheptune Unnam. దేవుడు కొంతమందికి అన్ని కరెక్ట్ కొలమానాల్లో ఇస్తాడు, కొంతమందికి అందం ఇచ్చి బుర్ర సరిగ్గా ఇవ్వరు. కానీ ఈయనకి మాత్రం అందము ఇచ్చి బుర్ర ఇచ్చి, ఏది కరెక్ట్గా పెరగాలో దాన్ని పెంచుకుంటూ, ఏది పెరగకూడదో దాన్ని కరెక్ట్గా అక్కడ ఉంచుకుంటూ చేశారంటే అది మామూలు విషయం కాదు. అందం పెరుగుతుంది, అహం మాత్రం ఇంత కూడా పెరగటం లేదు. దట్ ఈస్ మహేష్ బాబు గారు. సో రిక్వెస్టింగ్ అవర్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ సుమా గారు అడగానే మీరు వచ్చినందుకు. ఎందుకంటే మీరు వస్తే నాకు ఎందుకో ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక ఫంక్షన్కే ఒక కళ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ నా ఫేవరెట్ ఆర్టిస్ట్ అండి, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నా 25 ఫిల్మ్స్ జర్నీ హ్యాస్ బీన్ వెరీ స్పెషల్, బట్ దిస్ ఇస్ ద మోస్ట్ స్పెషల్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి అండి, థ్యాంక్ యూ ఎవ్రీబడి. పోసాని గారు అందరికీ థ్యాంక్ యూ. ఇవాళ చాలా స్పెషల్ డే, మదర్స్ డే. నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఎప్పుడు సినిమా రిలీజ్ ముందు ఆవిడింటికి వెళ్ళి కాఫీ తవ్వుతాను. ఆ కాఫీ తవ్వితే దేవుడి గుడిలో ప్రసాదం తగ్గి తిన్నట్టుంటుంది నాకు. సో ఆవిడ అవసరం నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ బికాస్ ఆఫ్ దాట్ వీ గాట్ దిస్ సక్సెస్. ఐ డెడికేట్ ద ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ టు ఆల్ ద మదర్స్ అవుట్ దే. ఇంకా చాలా చాలా మాట్లాడాలని ఈ సినిమా గురించి, బట్ వంశీ చాలా ఎమోషనల్గా మాట్లాడాడు, సో ఐ హ్యావ్ టు కూల్ మై సెల్ఫ్ ఫస్ట్. బిఫోర్ దాట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ దేవి. ఇంతకుముందు ఏమేమి చెప్పాలో దేవి గురించి చెప్పేశాను. సో వాట్ షుడ్ ఐ సే నౌ, యువర్ ట్రూలీ రాక్ స్టార్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ కెన్ మే అగైన్ సే ఇన్ దిస్, నేను దేవి లేకుండా సినిమాలు పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే నాకు దేవి అంటే ప్రాణం. ద వే హీ టెల్స్ పదర పదర సాంగ్ కానీ, ఇదే కదా సాంగ్ కానీ, ఇది నాకు తెలిసి ఏ మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజ్ చేయలేరు. అది ఒక కథలో వెళ్తూ ఉంటుంది. ఆ పాటలు చూసినప్పుడల్లా స్టిల్ ఐ హ్యావ్ గూస్ బంప్స్, స్టిల్ ఐ హ్యావ్ టీయర్స్ రోలింగ్ డౌన్. ఐ థింక్ ఈవెన్ శ్రీమణి ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఒప్పుకున్నది ఒక 3 ఇయర్స్ ప్రాసెస్. ఆ 3 ఇయర్స్లో చాలా అన్బిలీవబుల్ మెమరీస్ ఉన్నాయి. ఫస్ట్ దిల్ రాజు గారు కథ విన్నప్పుడు నేను ఎక్కడ అవుట్డోర్లో ఉంటే మీరు చెప్పినట్టే క్లాసిక్ అని చెప్పాడు ఆయన. సో వెరీ హ్యాపీ ఐ ఫెల్ట్. తర్వాత లాస్ట్ ఇయర్ దత్త గారు కథ విన్నారు. కథ విని ఈ సినిమా ఒక గేమ్ చేంజర్ అవబోతుంది ప్రిన్స్ అన్నారు. అండ్ డబుల్ పాజిటివ్ చూసినప్పుడు రాజుగారు వచ్చి, నాకు క్రికెట్ పెద్ద ఫ్యాన్ నేను, ఇండియా శ్రీలంక వరల్డ్ కప్ మ్యాచ్ బాంబేలో చూశాను, ఆ లాస్ట్ బాల్ 6 కొట్టాడు ధోని, కొట్టినప్పుడు విపరీతంగా చప్పట్లు కొట్టాను, రాజుగారు మా డబుల్ పాజిటివ్ చూసి సిక్సర్ అన్నారు, అదే ఆనందం వచ్చింది నాకు ఆ రోజు. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ పోస్టర్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. 3 పెద్ద బ్యానర్లు మా సినిమాని ప్రొడ్యూస్ చేయటం, పీవీపి గారు, దత్త గారు, దిల్ రాజు గారు బ్యానర్లో నా 25th ఫిల్మ్ రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ద సేమ్ టైం సినిమా రిలీజ్ అయినప్పుడు దత్త గారు సినిమా చూశారు, ఆయన ఎప్పుడు నన్ను ప్రిన్స్ బాబు అని పిలుస్తూ ఉంటారు, విపరీతంగా నచ్చినప్పుడు మాత్రం మహేష్ అని పిలుస్తాడు. ఆ పేరు కోసం నేను ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను.
సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ మెసేజ్ సార్. అండ్ సినిమా చూసినప్పుడు మహేష్ యువర్ సంథింగ్ ఎల్స్, దిస్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ ఎల్స్, ఇలాంటి సినిమా నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. సో ఇట్ రియలీ మేడ్ మై డే సార్, థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇక విఎఫ్ఎక్స్ యుగంధర్ గురించి ఇప్పుడే కనపడ్డాడు, మాట్లాడాడు, లేకపోతే నాకు పెద్ద మెసేజ్ పెడతాడు సాయంత్రం. నిజంగా దే ఆర్ ద అన్సంగ్ హీరోస్ ఆఫ్ అ ఫిల్మ్. 5వ తారీఖు దాకా నాన్ స్టాప్గా కష్టపడి 6 ఓవర్సీస్ ప్రిన్సిపల్ డిస్పాచ్ చేసి వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. సో థ్యాంక్ యూ యుగంధర్, థ్యాంక్ యూ అగైన్. ఇక ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు నా కెరియర్ బిగ్గెస్ట్ హిట్స్ని 1 వీక్లో దాటైపోతున్నాం, దీనికి మించిన ఆనందం నాకు లేదు. హ్యాట్స్ ఆఫ్ టు ద తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ అండ్ టు మై ఫ్యాన్స్ అండ్ టు మై ఫాదర్స్ ఫ్యాన్స్ అండ్ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. యు ఆర్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ఆ ఫిల్మ్. మీరు ఒప్పుకున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను కథ విన్నప్పుడు వంశీతో ఒకటే అన్నా, నరేష్ గారు మరి చేస్తారా లేదా అని. బట్ ఇమ్మీడియట్గా ఆయన విన్నమ్మటే ఒప్పుకున్నందుకు, ఇవాళ ఇంత పేరు వచ్చినందుకు, ఇవాళ మా సినిమాకి అంత పేరు వచ్చినందుకు కూడా యు ఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక వంశీ గురించి నేను చాలా చెప్పేశాను, బట్ ఇవాళ ఒక్కటి మాత్రం చెప్తున్నాను. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాన్నగారు అమ్మానులు నా అమ్మానాలు అందరూ కాలర్ ఎత్తుకొని తిరుగుతారన్నాడు, వాళ్ళు ఎత్తారు వంశీ, ఇవాళ నేను కూడా కాలర్ ఎత్తాను, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొన్ని మాటలు వింటే బాగుంటుంది అన్న దాంట్లో ప్రేక్షకులందరూ ఉన్నారు, మాకు అర్థమవుతుంది. కానీ ఇక్కడతో ఈ మీటింగ్ పూర్తయింది. కానీ మీకు తెలుసు కదా, సక్సెస్కి కామాలు మాత్రమే ఉంటాయి, ఫుల్ స్టాప్ ఉండదు అని. అండ్ ఎనీ క్వశ్చన్స్? ఓకే, సో మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నట్టయితే తర్వాత వచ్చి నన్ను అడగండి, నేను చెప్తా. ప్రస్తుతానికి ఫర్ అ ఫ్యామిలీ పిక్చర్, మహర్షి ఫ్యామిలీ. Please subscribe to our YouTube channel.